నాకు మాత్రం నచ్చలే అన్న ఎందుకంటే నేను ఫుల్లీ డిసాపాయింటెడ్ ఎందుకు అంటే టీజర్ బాలేదు అది బాలేదు ఇది బాలేదు అని కాదన్న ఫ్యాన్స్ అంటే టీజర్ వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న అన్న మాస్ లుక్ ఏదో ఒక ఫైట్ సీన్ లేదా ఏదైనా యాక్షన్ సీన్ లేదా అట్లీస్ట్ ఒక ఫేస్ రివీల్ చేయరా ఫేస్ రివీల్ చేయకుండా టీజర్ వదిలినట్టు హిస్టరీలో ఉందా ఏది లేదు ఈయన ఏదో ముసలోని పెట్టి ఏదో రెండు డైలాగులు పెడితే అది ఏదన్న కాదు సో నేను డిసప్పాయింట్ అయినా ఎందుకంటే ఆది పురుషుడు లుక్ బాగాలేదని కొంత ట్రోల్ చేశారు కాబట్టి దీంతో మేము హేటర్స్కి గట్టిగా దింపొచ్చు అనుకున్నాం కానీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని రెండు దింపుతున్నారు ఎందుకు ముఖమే లేదు టీజర్ ఎన్ని మిలియన్స్ కొడితే ఏం రా మొత్తం పనికి మాలిన వాళ్ళందరూ యూట్యూబ్లో చూస్తున్నారు అదే పైసలు పెట్టుకొని థియేటర్కి చూసినప్పుడు చూసుకుందాం అంటున్నారు ఏం సమాధానం చెప్పుకోవాలనా ప్రశాంత్ నీల్ గారు మీకే చెప్తున్నా కొంచెం ఫేసు హీరోయిన్ ఫేసు అవన్నీ చూపిస్తే మేము సాటిస్ఫై అవుతాం కానా సో కొంచెం చూసి హ్యాండిల్ చేయండి ట్రైలర్ అయినా కొంచెం మంచిగా కట్ చేయండి నాకైతే నచ్చలే యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా నాకు నచ్చలే థియేటర్ అదే నాకు అదే నేను అనుకుంటున్నా థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేరని నేను అనుకున్నా 5-11కి నేను 3 నుంచి పడుకొని పడుకోకుండా చూస్తే మేము దేవుడిని దర్శనం చేసుకున్నట్టు ముఖం ప్రభాస్ గారి ముఖం చూడాలనుకున్నాం అడ్డు చేయబెట్టి ఏదో చూపిస్తే మేము ఏం చూడాలన్నా నాకు నచ్చలే నాకు మాత్రం నచ్చలే వేసుకుంటే వేసుకోండి వేసుకుంటే వేసుకోండి కానీ నాకు నచ్చలే అన్నా సలార్ టీజర్ అన్న చెప్తున్నా టీజర్ అంటే అందరూ ఏమంటున్నారంటే ప్రభాస్ అన్న కనిపించలే ప్రభాస్ అన్న కనిపించలే ఫేస్ రివీల్ చేయలే అంటారు ప్రభాస్ అన్న డైనోసార్ అన్న జురాసిక్ పార్క్లో డైనోసార్ ఏం చెప్పాలన్నా అసలు ప్రభాస్ అనేది హీరో అన్న అంటే టీజర్ అంటే మీకేం టీజర్ మొత్తం హీరోనే చూపించాలా కాదు కదా సో టీజర్ కాబట్టి టీజర్ ఎలా ఉండో అలానే ఉంది హీరో గారి ఫేస్ లాస్ట్లో కనిపిస్తుంది లాస్ట్లో చేతులతో ఉంటుంది హ్యామర్ సీన్ ఉంటుంది చెప్తున్నా కదా టీజర్ చూడండి మీరు టీజర్ చూసి మొత్తం చూడండి నేను కూడా రాత్రంతా వెయిట్ చేసి రాత్రంతా ఉండి నిద్రపోకుండా మేల్కొని ఉండి టీజర్ చూసిన నేనైతే డిసప్పాయింట్ అవ్వలే నేనైతే టీజర్ చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే కేజీఎఫ్ ఎంత తిట్టయిందో దానికి మించి ఉంటుంది సలార్ రేంజే వేరబ్బా ఎవరు అనుకోరు ఎవరన్నా చెప్తుంది ప్రభాసన్న కనిపించలే ప్రభాసన్న కనిపించలే అని ప్రభాసన్న కనిపించాలంటే మూవీ చూడండి అబ్బా టీజర్ కదా టీజర్ కాబట్టి టీజర్ అంటే ఇంతే ఉంటుంది చెప్తున్నా నాకైతే టీజర్ నచ్చింది కేజీఎఫ్కి లింక్ ఉందంట స్టోరీ కూడా బాగుంటుంది ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ చెప్పక్కర్లే పాన్ ఇండియా మూవీ పాన్ వరల్డ్ అయిపోతుంది ఇప్పుడైతే ఫేస్ లేకుండానే ఇంత వాల్యూ ఇన్ని మిలియన్ వ్యూలు వచ్చినాయంటే ఫేస్ ఉంటే ఉంటుంది కానీ ఇంకా దాచిపెట్టి ట్రైలర్ డైరెక్టర్ గారు ఏదో మన నుంచి దాస్తున్నారు అంతే సో అది ట్రైలర్తో ఉంటుంది అంతే ట్రైలర్ చూస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది టీజర్ వేరే లెవెల్ ఉంటుంది ట్రైలర్ కూడా